హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ప్రజలకు షాకింగ్ న్యూస్ అనమాట వారం రోజుల పాటు లాక్డౌన్ అయితే పెడుతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మళ్ళీ లాక్డౌన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట వారాంతపు లాక్డౌన్ ఇక్కడ మీరు చూడొచ్చు సిద్ధమైంది అయితే ముందుగా దేశంలోని ఇక్కడ ఢిల్లీ చూసుకున్నట్లయితే ఢిల్లీలో భారీ కాలుష్యం కారణంగా ఒక వారం రోజుల పాటు లాక్డౌన్ విధించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట ముఖ్యంగా మంగళవారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారులు సమావేశమయ్యారు ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం స్థానికంగా వారాంతపు లాక్డౌన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది దీంతో నగర వ్యాప్తంగా నిర్మాణాలు పారిశ్రామిక కార్యకలాపాలు మొత్తం కూడా నిలిపేశారన్నమాట మొత్తం నిలిపేశారు ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా చూసుకున్నట్లయితే మేము వారాంతపు లాక్డౌన్ విధించాలని ప్రతిపాదించాం దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం మా తదుపరి నిర్ణయాలు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటాయని చెప్పేసి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోయల్ రాయ్ అయితే రాయ్ అయితే ఒక వార్తల్లో తెలి తెలియజేశారన్నమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారం రోజుల పాటు లాక్డౌన్ అయితే విధిస్తున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదినాథ్ సై ఆదిత్యనాథ్ సైతం కూడా మంగళవారం వాయు కాలుష్యంపై ఉన్న స్థాయి సమావేశం అయితే నిర్వహించారు సో తొందరలోనే ఈయన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో మొత్తం అది ప్రజెంట్ వారం రోజులు అయితే లాక్డౌన్ అన్నమాట దేశంలోని దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజులు లాక్డౌన్ అయితే ఇక్కడ అమలు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి